క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ప్రత్యేకించబడినటువంటి యొక్క పామ్ సండే, ఈ యొక్క మట్టల ఆదివారం ఆరాధన, ఇంతవరకు దేవుని కృపలో మనల్ని నడిపించిన విధానాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ సమయంలో ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ భూమికి నీ ఆకాశమునకు సృష్టికర్తవునైన మా ప్రియ పరలోకపు తండ్రి, రాజులకే రారాజువు, దీనులకు దేవుడవై ఉన్నావు. ఈ శ్రేష్టమైన యొక్క ఆరాధన దినం నీవు మా జీవితాలకి ఇచ్చిన విముక్తి, విడుదల, నీ రక్తము ద్వారా మాకిచ్చిన విజయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. కొన్ని నిమిషాలు దేవా, నీ వాక్యం ద్వారా నిబిడలందరితో మీరు మాట్లాడండి. యేసు నామములు అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని పిల్లలైన మీ అందరికీ ఈ ప్రత్యేకమైనటువంటి ఆదివారపు ఆరాధనలో కూడి వచ్చిన మీ అందరికీ, ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ, నా నుండి, కుటుంబము నుండి, ఇమ్మానుయేల్ ప్రేయర్ గాస్పల్ చర్చ్ మినిస్ట్రీస్ నుండి ఫామ్ సండే స్పెషల్ గ్రీటింగ్స్, స్పెషల్ బ్లెస్సింగ్స్ ప్రభు నుండి మీకు కలుగునుగాక. మీ కుటుంబాలకు కలిగి మీరు దేవుని కృపలో విజయం పొందుకొని, దేవుని కృపలో ముందుకు నడుస్తూ, దేవునికి, యేసు ప్రభు వారికి మీరు సాక్షులుగా వర్ధిల్లుదురుగాక. ఆమేన్. అవును, మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆదివారపు దినమునకు ఒక విశిష్టత, ఒక ప్రాముఖ్యత, ఒక అర్థవంతమైనటువంటి దీవెన కలిగించే విషయముగా యేసు ప్రభు వారు చేసిన కార్యాన్ని బట్టి మనం దేవునికి ఎంతగానో కృతజ్ఞత కలిగిన వారమై ఉన్నాం. మనుషులందరి పట్ల, మానవాళి రక్షణ పట్ల దేవుడు సంకల్పించిన తన రక్షణ కార్యాన్ని నెరవేర్చుట భాగములో యేసు ప్రభు వారి లోకానికి మానవ రీతిగా, శరీరధారిగా, మనుష్య కుమారునిగా మాత్రమే కాకుండా ఆయన రాజులకే రారాజుగా, ప్రభువులకే ప్రభువుగా, దీనులకు ఆయన దేవుడుగా ఈ లోకానికి యేసు ప్రభువు రావడం యావత్ ప్రపంచమంతటికి, మనుషులందరికీ ఎంతో రక్షణ, విడుదల, విముక్తి, విమోచన, పాపక్షమాపణ, నీతియుక్తమైన జీవితం యేసుక్రీస్తు ద్వారా మనకు ప్రాప్తించింది. మాత్రమే కాదు, యేసుక్రీస్తు ద్వారా రక్షించబడిన వారందరికీ ఆయన నిత్య రాజ్యానికి వారసులము, ఆయన నీతి పాలనలో మనందరం ఉండి ఆయనతో ఏలబోచున్నాము అనే ఒక సత్యాన్ని ఈరోజు మనము గ్రహించాలి. యేసు ప్రభు వారు యెరూషలేములోనికి జయ ప్రవేశము ద్వారా నాటి యెరూషలేం మందిరానికి యేసు ప్రభు వారు విచేసి ఉన్నారు, జయ ప్రవేశము చేసి ఉన్నారని దేవుని వాక్యములో మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మనము చూడగలుగుతాము, మార్కు సువార్త 11వ అధ్యాయంలో చూడగలుగుతాము, లూకా సువార్త 19వ అధ్యాయంలో చూడగలుగుతాం, యోహాను సువార్తలో చూడగలుగుతాం. నలుగురు సువార్తికులు, ఈ నలుగురు అపోస్తలులు యేసు ప్రభు యొక్క ఉన్నతమైనటువంటి ఆయనతో, ఆయన ప్రణాళికలోనికి వారిని దేవుడే నడిపించి రక్షించి ఆయనకు శిష్యులనుగా చేసి ఆయనతో సహవాసములో నుంచి వారిని ఎంతగానో పరిశుద్ధాత్మతో నింపి వారికిచ్చిన ఆత్మ ప్రేరేపణ వలన వారు చూసినవి, తాకినవి, వినినవి సంగతులన్నిటినీ చక్కగా
ఈ సువార్తలలో వ్రాసి ఉంచే ఆత్మదేవుడు కార్యం చేశాడు. దేవునికి స్తోత్రాలు. మరి ప్రత్యేకమైనటువంటి సమయంలో చూసినట్లయితే మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మొదటి కొన్ని వచనాలు చదివితే, తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గరనున్న బేత్పేగే వచ్చినప్పుడు యేసు తన శిష్యులతో ఇద్దరిని చూసి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళండి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తీసుకొని రండి అని. ఎవడైనను మీతో ఏమైనను అని ఎడల ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుమనెను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపాను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వీకుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనునది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన వార్లారా, ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి సంఘటన. యేసు ప్రభు వారు చెబుతున్నటువంటి ఒక వాస్తవం ఏంటంటే, తన శిష్యులను పంపిస్తూ మీ ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళగానే అక్కడ కట్టబడి ఉన్నటువంటి ఒక గాడిద పిల్లయు ఉంటుంది, దానిని విప్పి నా యొద్దకు మీరు తీసుకొని రండి, ఎవడైనను దానిని పోనివ్వనల్లని ఎడల ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని మీరు చెప్పండి. అప్పుడు వెంటనే ఆ వ్యక్తి దానిని మీతో పంపించును అని చెప్పి వారు పంపించడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగా ఈ రీతిగా యేసు ప్రభు వారిని గూర్చి, ఆయన యొక్క జననమును గూర్చి, జీవితమును గూర్చి, యెరూషలేములోనికి జయప్రవేశమును గూర్చి, మరణమును గూర్చి, పునరుత్థానమును గూర్చి ముందుగానే 700 అంటే క్రీస్తు పూర్వం, ఇప్పుడు క్రీస్తు శకం 2022 సంవత్సరం, దానికి ముందే అంటే క్రీస్తు పూర్వం, దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు పుట్టక ముందే ఆయన పుణ్యపురుషుడు అని, జగద్రక్షకుడు అని, లోకరక్షకుడు అని, రాజులకు రాజు అని, ప్రభువులకు ప్రభువు అని, ఆయన రక్షణ కార్యం ఎలా చేస్తాడు అని, ఏ విధముగా దేవుని ప్రజలకి అన్యజనులకి ఆయన ద్వారా లోకమంతటికి ఎలా రక్షణ ప్రాప్తిస్తుందని పూర్తి వివరణ బైబిల్ గ్రంథం ప్రవచనాత్మకమైన సత్యాలను వాస్తవాలను దేవుని వాక్యంలో మన కొరకు దేవుడు రాసి ఉంచాడు. అందును బట్టి దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞులమైనాం. ఎందుకంటే ప్రతిదీ లేఖనానుసారం, వాక్యానుసారం, ప్రతిదానికి ఒక రుజువు, ప్రతిదానికి ఒక అద్భుతమైనటువంటి సత్యం, సాక్ష్యం. కాబట్టి ప్రియులారా, సియోను కుమారితో ఇలాగ చెప్పండి, దేవుని పిల్లలతో చెప్పండి, యూదులతో చెప్పండి, ఇస్రాయేలుతో చెప్పండి, దేవుని యొక్క సంఘముతో చెప్పండి, సమస్త జనులకు చెప్పండి, సర్వలోకానికి వెళ్ళి చెప్పండి అని చెప్పబడినటువంటి మాటలలో ఒక మాట, ఒక ప్రవచనం జకరయ్య గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనంలో కూడా చూస్తే ఈ యొక్క వచనాన్ని మనము చూడగలం, చదవగలం ప్రియులారా. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మాటలో గనక ఏమని రాయబడిందంటే, నీ రాజు సాత్వీకుడు. దేవునికి స్తోత్రం. ఈ మత్తయి చెప్తున్నటువంటి ఒక మంచి సాక్ష్యం ఏంటంటే, ఇదిగో నీ రాజు సాత్వీకుడును, సాత్వీకుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అని సియోను కుమారితో చెప్పండి అని చెప్పి రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, రాజు యొక్క ప్రవేశం అనేది అంగు ఆర్భాటాలతో ఉంటుంది, రథములతో, గుర్రములతో ఆ యొక్క రాకడ, ఆ యొక్క స్వాగతం అనేది కూడా చాలా గంభీరమైనటువంటి విధానముతో ఉంటుంది. కానీ నీ రాజు, నీ ప్రభువు
సాత్వికుడై దీనుడై నీతిపరుడై, చూడండి, రక్షకుడై నీ యొద్దకు ఆయన వస్తున్నటువంటి ఒక సత్యం ఇక్కడ రాయబడింది. రాజు ఏ విధంగా వచ్చాడట? రథముల మీద కాకుండా ఒక జంతువులలో, ఏదైనా ఎవరినైనా మనం ఏదైనా మాట అనాలంటే ఒరే గాడిద అని, అంటే అది అంత నిషిద్ధమైనదిగా, అంటే ఒక పనికి రానటువంటిదిగా, అంటే తెలివి లేనటువంటిదిగా, దాన్ని మనం అంతగా దాన్ని అవమానపరిచేదిగా చూస్తూ ఉంటారు. ఒక అవమానకరమైన జంతువుగా దాన్ని చూడడం సహజం. కానీ అలాంటి ఒక గాడిదను వాహనముగా చేసుకొని దాని మీద ఆయన కూర్చుండి యెరూషలేములోనికి జయప్రవేశం చేసిన సందర్భం, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనలో ఉన్నటువంటి గుణలక్షణాలు ఏమిటో ఇక్కడ రాయబడి ఉంది. ఈ యొక్క జకరయ్య ప్రవచన గ్రంథంలో 9వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే దేవునికి మహిమ. మంచి మాటలు ఇక్కడ మనం చూడగలుగుతాం ప్రియులారా. ఏమని రాయబడింది 9వ అధ్యాయం 9వ వచనంలో? సియోను నివాసులారా బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. మన యొద్దకు యేసు ప్రభు వారు ఎలా వచ్చాడో ఈ విధముగా రాయబడి చెప్పబడి ఉన్నది. ఎలా వచ్చాడు మన రాజు? అవర్ కింగ్ రైచస్ కింగ్. మన రాజు నీతిపరుడైనటువంటి రాజు, మన రాజు సేవియర్ గాడ్, రక్షించు దేవుడై ఉన్నాడు. మన దేవుడు సాత్వీకుడైనటువంటి దేవుడై ఉన్నాడు. దేవుని వాక్యములో మనం చూస్తున్నాం, దేవుని బిడ్డలారా, ఆయన నీతిపరుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన నీతిపరుడు అంటే నీతిమంతుడు, నీతిపరుడు, రైచస్ గాడ్, నీతిమంతుడైన దేవుడు. నీతిమంతుడైన దేవుడు ఏం చేస్తాడు అంటే అనీతిమంతులైనటువంటి వారిని, దుర్మార్గులైనటువంటి వారిని, పాపి అయినటువంటి వారిని, దుర్మార్గుడను, దుష్టుడను, అలాంటి వారిని ఏం చేస్తాడు దేవుడు అంటే నీతిమంతులనుగా చేస్తాడని చెప్పి రాయబడింది. హల్లెలూయా, ఎంత మంచి విషయం చూడండి. అనీతిపరులను నీతిమంతులనుగా చేసే దేవుడు ఈయన. అందుకే ఆయన ఏం పేరుందంటే నీ రాజు నీతిపరుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మనము మన యొక్క పరిస్థితి ఎలాగుందో అపోస్తుడైన పౌలు గారు ఒక మాట రోమాపత్రికలో గనక మనం చూస్తే ఏమని రాయబడిందంటే 4వ అధ్యాయంలో చూస్తే, దేవుని బిడ్డలారు గమనించండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 4వ అధ్యాయంలో 25వ వచనంలో చూస్తే ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై ఆయన లేపబడెను అని రాయబడింది. అంటే మన అపరాధము వలన మనము అనీతిమంతులమైన మనల్ని నీతిమంతులుగా చేయడానికి ఆయన నీతిపరుడు కాబట్టి మనల్ని నీతిమంతులుగా చేయగలడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మన రాజు, రాజులకు రారాజు, ప్రభువులకు ప్రభు అయిన యేసు నిజముగా మన జీవితాలలో ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడు. ఆయన నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు గనక మన పాపముల నుండి, మన దుర్నీతి నుండి ఆయనే మనలను విడిపించి పవిత్రులనుగా చేయును అని చెప్పి అపోస్తుడైన యోహాను భక్తుడు యోహాను పత్రికలో 1వ అధ్యాయం 9వ వచనములో కూడా రాసి ఉంచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రాజు, అవర్ గాడ్, అవర్ కింగ్,
ఈజ్ ఎ రైచియస్ గాడ్. దేవునికి స్తోత్రం. ఆయన నీతి గల రాజు, నీతి రాజు. ఈజ్ ఎ ప్రిన్స్ ఆఫ్ పీస్. ఆయన సమాధానపు రాజు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. సమాధానమునకే ఆయనకు అధిపతి, నీతికి ఆధారము ఆయనే, ఆయనే నీతిమంతుడు. కనుక మనల్ని నీతిమంతులుగా చేసి ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు, కనుకనే మనల్ని పరిశుద్ధులుగా చేసి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనము మన అపరాధములతో, మనము మన యొక్క దుష్కార్యములతో, దుర్మార్గపు పనులతో, దేవునికి ఇష్టము లేని అలవాట్లతో మనుషులు ఉన్నటువంటి వారిని మన రాజు, మన ప్రభు ఏం చేస్తున్నాడండి? నీతిమంతులనుగా చేస్తున్నాడు. ఇంకొకటి ఏంటంటే, ఆయన రక్షణ గలవాడు. అంటే సేవియర్ గాడ్, ఆయన రక్షించు దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. దేవుని వాక్యములు రాయబడింది తిమోతికి. అపోస్తలుడైన పౌలు గారు చెప్పాడు తిమోతికి రాసిన మొదటి ఉత్తరములో 1:15 ఏమనుందంటే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చి ఉన్నాడు అని రాయబడింది. యేసు ప్రభువారు ఎందుకు వచ్చాడు అంటే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసుగా ఈ లోకానికి ఆయన వచ్చి ఉన్నాడు. సేవియర్ గాడ్, రక్షించు దేవుడు, రక్షణకరుడు, రక్షణ గలవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడో విషయం ఏంటో తెలుసా? దీనుడై, దీనుడై, దరిద్రులను సైతం ఆయనకు, ఆయన దగ్గరికి చేర్చుకోగలిగిన మనస్సు. పెంట కుప్ప మీద నుండి ఆయన దీనులను పైకి లేవనెత్తు దేవుడై ఉన్నాడు. ఆమేన్. అంత మాత్రమే కాదు ప్రియులారా, దేవుడు చాలా ఆశ్చర్యకరుడు, చాలా గొప్ప దేవుడు, చాలా ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు. అందుకే ఇక్కడ ఈ మాటలు రాయబడింది, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారు దేవుని కుమారులు, లేక దేవుని రాజ్యానికి వారు వారసులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మత్తయి సువార్త 5:3 మనం ఈ మాట చూడగలం ప్రియులారా. కనుక చాలా అద్భుతమైనటువంటి దేవుడు మన రాజు, మన ప్రభు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఎవరిది? దీనులైన వారిది. నిజముగా దేవుడు ఎంత దీనుడో దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచి అపొస్తలుడైన పౌలు చెప్తాడు ఫిలిప్పీ రాసిన పత్రికలో 2:8 చూస్తే, ఎంత విధేయత చూపాడంటే పరలోకమును విడిచిపెట్టి భూమి మీదికి ఆయన తగ్గించుకొని తనను తాను రిక్తునిగా చేసుకొని, ఎంత విధేయత చూపాడంటే ప్రాణము పెట్టునంతగా విధేయత చూపినాడని దేవుని వాక్యంలో రాయబడింది. ఆయన పరలోకవాసి అంటే దేవుడే నిత్యం పరలోకములో నిత్య గాన ప్రతిగానాలతో దూతలతో ఆరాధింపబడుచున్న దేవుడు. ఆయన దేవుడై ఉండి దీనులను ఆయన లక్ష్య పెట్టేవాడు. దీనులకు అండ ఆయనే, దయగల వారిడల దయచూపించువాడు ఆయనే. దేవునికి స్తోత్రము. కనుక ఆయన మూడో విషయం ఏమని చెప్పబడింది? దీనుడై, నీతిపరుడై, రక్షణ గలవాడై, దీనుడై ఏం చేస్తున్నాడు? ఆయన నీ యొద్దకు వచ్చి ఉన్నాడు. దేవునికి మహిమ. ఆయన మన యొద్దకు వచ్చినందుకే మనకు రక్షణ ప్రాప్తించింది. మీరు నా యొద్దకు వస్తే నేను మీ యొద్దకు వస్తానన్నాడు దేవుడు. ఎవరైతే దేవుని యొద్దకు వస్తారో దేవుడు వారి యొద్దకు వస్తాడు. దేవుని బిడ్డలారు గమనించండి. ఇంకొక విషయం ఏంటంటే, సాత్వీకుడు అని చెప్పి రాయబడింది. పూర్తిగా తనను తాను ఆయనే మన కొరకు అప్పగించుకున్నాడు. హల్లెలూయా. సాత్వికమైనటువంటి మనస్సు ఏమని ఎలా ఉందంటే, సాత్వికం అంటే ఏంటో తెలుసా? దేవుని పట్ల వినయము, విధేయత,
అనుకువగలిగి ఉండడం. యేసు ప్రభు వారిలో ఇవన్నీ ఉన్నాయి. విధేయత ఉంది, అనుకువ ఉంది, తగ్గింపు ఉన్నది, సమర్పణ ఉన్నది, త్యాగం ఉన్నది. ఏం త్యాగం అంటే ప్రాణం పెట్టినంత త్యాగం. అంత విధేయత చూపించాడు. అంత ఆయన మనస్సు, ఆయన శరీరం సాత్వికమైనటువంటి దేవుడు. ఆయన సాత్వికుడు. హల్లెలూయా. మత్తయి సువార్తలో 5:5 ఏమని రాయబడి ఉందంటే ఇదే రాయబడి, సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుంటారని రాయబడింది. యేసు ప్రభు ఈ ప్రపంచములో ఉన్న వారి మనసులందరి హృదయాలలో ఆయనకు చోటు ఉన్నది. ఆమేన్. ఎలా వీరందరి హృదయాల్లో, ప్రపంచమంతట్లో ఉన్న మనుషులందరి హృదయంలో ఎందుకు చోటు ఉందంటే ఆయన సాత్వికుడే కాదు, ఈ ప్రజలందరి రక్షించడానికి తనను తాను పూర్తిగా ఏది కూడా ఆయన కొరకు, తన కొరకు అని ఏది ఉంచుకోకుండా దేవుని కొరకు అంటే తండ్రి కొరకు, ఆయన పని నిమిత్తము, ఆయన దేవుని యొక్క ప్రణాళికలో ఉన్న దేవుని ప్రజల నిమిత్తము ఎక్కువగా త్యాగం చేసి, ఎక్కువగా ప్రయాసపడి, యావత్ ప్రపంచ మానవాళి రక్షణ కొరకు ప్రాణ త్యాగము చేయగలగడానికే తనను తాను రిక్తునిగా, బలిగా, అర్పణగా అప్పగించుకొనినటువంటి సాత్వికుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ భూమిని స్వతంత్రించుకునే వారు ఎవరునంటే సాత్వికులు మాత్రమే భూలోకమును, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి అవకాశం ఉంది. దురాక్రమణదారులకు మాత్రము సాధ్యము కాదు. దేవుని నీతిని నెరవేర్చగలిగినటువంటి వారికి, దేవుని ద్వారా నీతిమంతులుగా తీర్చబడినటువంటి వారికి, ఆత్మవిషయమై దీనులైనటువంటి వారికి, ఇతరుల రక్షణ కొరకు ప్రయాసపడేటువంటి వారికి, మనుషులందరి కొరకు ఏ ఒక్కరు నశించిపోకుండా అందరూ అంతట రక్షణ మారు మనసు పొందాలని, ప్రతి వారి జీవితంలో రక్షణ కార్యం జరగాలని ఆయన ఇచ్చయించిన వాడై, నశించిన ఏ ఒక్క ఈ చిన్నవానిలో ఎవరు కూడా నశించుట ఆయనకి ఇష్టం లేదు అని చెప్పి, గాడిదను గాడిద పిల్లను, గాడిదను దాని పిల్లను, తల్లికి పిల్లను వేరు చెయ్యకుండా, దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని కృప చూడండి. మనకి లోకములో మనల్ని ఎవరూ ఇష్టపడనటువంటి వారు, కానీ యేసుప్రభు మనల్ని ఇష్టపడి, ఎవరు ప్రేమించని వారు మనల్ని, మనల్ని దేవుడు ప్రేమించి, ఎవరూ మనల్ని రక్షించలేరు, యేసే మనల్ని రక్షించటకు ఇష్టపడి మన కొరకు తన ప్రాణము కష్టముతో పెట్టి, చాలా కష్టతరమైనటువంటి కార్యం సిలువ కార్యం. కాబట్టి ప్రియులారా, నీ రాజు దేవుడు ఎలాంటి వాడంటే ఆయన నీతిపరుడైన దేవుడు, సాత్వికుడైన దేవుడు, రక్షణ గలవాడైన దేవుడు, దీనుడై. హల్లెలూయా. ఎక్కడికి వచ్చాడు? నీ యొద్దకు. ఆయన ఆనాటి యెరూషలేములోనికి వచ్చి యెరూషలేము దేవాలయములో జయప్రవేశం చేసి దేవుని ప్రజలకి తన యొక్క బోధను, తన యొక్క నీతి కార్యాలను చేసి, ఇప్పటికి 2022 దేవుని బిడ్డలారా గమనించండి, ఇలాంటి సన్నివేశం మరలా రాదు. ఇక మరలా ఆయన ఇలాంటి పరిస్థితి మరలా పునరావృతము కాదు. ఆయన రాజులకు రాజుగా, దేవుళ్లకు దేవుడిగా, ప్రభువులకు ప్రభువుగా, భూలోక అధికారిగా, ఆయన నీతికి పాలనకు రాజుగా ఆయన రాబోచున్నాడు. ఆయన రారాజుగా వస్తాడు. వచ్చినప్పుడు నీతిగల తన జనులను ఆయన యుగ యుగాలు 1000 పరిపాలన ఆయన జరిగిస్తాడు. ఆయన రాజ్యము నీతి సమాధానములతో కూడినదై ఉంటుంది, శాంతి సంతోషములతో కూడినదై ఉంటుంది.
ఆయన రాజ్యంలో దుఃఖము లేదు, ఏడుపు లేదు, బాధ లేదు, కరువు లేదు, కష్టం లేదు, వేదన లేదు, ఏమి లేదు. అలాంటి రాజ్యములో నిన్ను నిలబెట్టాలని తనను తాను తగ్గించుకొని దీనుడై నీ యొద్దకు వచ్చాడు. మరి నీ హృదయము ఆయనకి ఇస్తున్నావా? నీ మనస్సు మార్చుకుంటున్నావా? నీ దుర్మార్గపు చర్యలను విడిచిపెడుతున్నావా? దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలి అనే ఒక తపన, ఒక నిశ్చయత, ఒక తీర్మానము. ఇంకెంతకాలం ఈ రోత పాత జీవితంలో, ఇంకెంతకాలం ఈ యొక్క బురదలో దుర్లుతూ ఉంటావు? ఇంకా ఎంతకాలం ఈ లోక సంబంధమైన వాటి కొరకు పరిగెత్తుతూ ఉంటావు? ఇంకెంతకాలం నీ జీవితాన్ని అందరి చేతులతో, అందరితో నీవు ఎగతాళికి గురి అవుతుంటావు? ఇంకెంతకాలము నిందల పాలవుతుంటావు? ఇప్పుడైనను నీ రాజు యొక్క ఆలోచనను అర్థం చేసుకొని, నీ దేవుని యొక్క మనస్సును అర్థం చేసుకొని, నీ కొరకు ఆయన చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని, నీవు ఆయన మాట విని నిన్ను నీవు దేవునికి సమర్పించుకుంటే ఆయన రక్షణ గలవాడు, నీకు రక్షణ ఇవ్వగలడు, నిన్ను నీతిగా మార్చగలడు, నిన్ను ఆశీర్వదించగలడు. ఈ మాటలు నీ హృదయములో చేర్చుకొని నీ హృదయాన్ని దేవునికి సమర్పించుకోండి. దేవుడు నిశ్చయముగా మిమ్మలను, మీ కుటుంబాలను ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. Once again, we greet you. Special Farm Sunday blessings meeku mee kutumbalakichi aashirvadinchunagaaka. Amen. Jeevamugala Tandri Yesu Prabhuva, nibbalandari jeevithallo rakshana, bhakti, viswasam, neethi nee pillalaga teechididdi nee rajyaniki varasulaga cheyandi. Yesu naamulo aduguchunnam Tandri. Amen. May God bless you all. Thank you.